స్తుతి 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 స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాము. యోవేలు ప్రవక్తను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేల్ ప్రజలను సరిదిద్దడానికి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినాడు. యోవేలు గ్రంథం 2:28 సకల జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు స్వప్నాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ పనివారు పనివారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది అని. మరి 100 సంవత్సరాల కింద యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందే ఆ యొక్క ప్రవచనము నెరవేరింది. ఇప్పుడు కూడా ఆ వాక్యము ఆ ప్రవచనం నెరవేరుతూ ఉంది. ప్రేమైనటువంటి వారలారా, మరి నిజంగానే నిన్నటి దినమున వరంగల్లో ఒక పెద్ద కార్యక్రమంలో నేను ఇంకా 4 బిషప్లు ఉండినారు. మరి అక్కడి నుంచే బయలుదేరి రాత్రి సాయంకాలం మరి 5:30 ఆ బిషప్ బంగ్లాకు వచ్చినప్పుడు మాకు వస్తామని చెప్పిన 2 డ్రైవర్లు అయ్యా మేము రాలేము అన్నారు. నా మనసు అక్కడ ఇరిగిపోయింది పూర్తిగా. ఆ మధ్యాహ్నంలో అలా కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాను 7:30 దేవా సహాయం చేయవాడవు నీవే, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ గాడ్స్ విల్ ప్లీజ్ గైడ్ మీ టు గుతి అని అన్నప్పుడు మా కుమారుడు ఒకడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ విలియం కేరీ ప్రసాద్. మన డాడీ ఏసయ్య కాబట్టి ఏసయ్యని ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మై సన్ టు కమ్ టు ది గుత్తి. దేవా నిశ్చితం అయితే మరి మణికుమారి అమ్మగారు మరి నా బిడ్డగా క్రీస్తులో భావిస్తాం, క్రీస్తులో అద్భుత కుమార్ గారు అల్లుడుగా భావిస్తాను, బిడ్డ అల్లుడుగా. మరి వారు ఆహ్వానాన్ని పంపారు, ఇన్విటేషన్. మరి ఆహ్వానించడం గొప్ప విషయం, తప్పక వెళ్ళాలి. పరిస్థితులు తారుమారైపోయినాయి, డ్రైవర్లు రారు, కారు ఉంది, మరి డ్రైవర్లు లేకుంటే కారు ఏం చేస్తుంది అని అలాగే తల వంచి ప్రార్థించుకుంటూ ఉన్నాను. దేవా సహాయం చేయవాడవు నీవే, నేను అడుగుతున్నాను తండ్రి అంటే మా అబ్బాయి అక్కడెక్కడిలో వచ్చి డాడీ వాట్ యు ఆర్ థింకింగ్ అన్నాడు. ఐ డోంట్ నో బాబు. విధి లేని పరిస్థితుల్లో నాకు జాబ్ బిజీ చాలా ఉంది, నేను వస్తాను అన్నాడు. దేవు నామానికి స్తోత్రం. అనగా ఆయన చిత్తం ఎక్కడికి రావడానికి ఉంది. మరి దేవుడు గత రాత్రి 1:30-2 గంటలకు చేరుకున్నాం. మరి ఈ స్థలములో ఉండడం అది దేవుని యొక్క కృప. చిత్ర పరిశ్రమల్లో చాలామంది ఉంటారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, సినీ యాక్టర్లు, ఇక రకరకాలుగా ఒక సినిమాను బయటకు తీసుకొని రావాలంటే. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక ఆయన నిలబెట్టినాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని సహాయం తప్ప మరొకటి లేదు. అద్భుత కుమారు గారు ఇవన్నీ చూస్తూ ఉంటే ద హోలీ స్పిరిట్ ఈజ్ గైడింగ్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇగో నీకు ఆదరణకర్తను మీకు ఇస్తున్నాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో నడిపిస్తాడు అని యోహాను సువార్తలో మనం 14:28 చదువుతాం. ఆ రీతిగా ఆదరణకర్త అద్భుత కుమార్ గారిని ఈ రీతిగా నడిపించడం, దానికి తోడు సెక్రటరీ గారు, భూషణం గారు, గవర్నరింగ్ బాడీ, ఆయన తర్వాత పాస్టర్లందరూ కూడా సహకరించి బైబిల్ మిషన్ను ఈ రీతిగా ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది దేవుని మహా గొప్ప కార్యమని ఈ సమయంలో తెలియపరుస్తూ తెలియని రీతిగా బైబిల్ మిషన్ విస్తరించిపోతుంది. నేను వరంగల్ వెళ్తూ మార్గ మధ్యంలో ఈ మధ్య ఫిబ్రవరిలో ఇనాగ్రేషన్ అయినటువంటి ఆ యొక్క కరుణాపురంలో ఒక పెద్ద దేవాలయం కట్టబడింది పాల్సన్ మరియు ప్రకాశరావు గారి ధర. అలా చూసి వెళ్దామని వెళ్తే అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు, శామ్యుయెల్ పాస్టర్ని. ఏవరు బాబుని అంటే నాది కర్నూలు, అంటే నేను గుత్తిలో నా పేరు జ్ఞాపకం చేయండి సార్, నేను బైబిల్ మిషన్ అయినాడున్నాడు. ఆ తర్వాత వరంగల్లో మాట్లాడుతుంటే
కరీంనగర్ పాస్టర్ గారు విక్టర్ పాల్ గారు అయా గుత్తిలో అక్కడ అద్భుత కుమగారికి గ్రీటింగ్స్ చెప్పండి. అప్పుడు నా మైండ్లో అర్థమైందేమంటే ఈ బైబిల్ మిషన్ సంబంధించినటువంటి విశ్వాసులందరూ అక్కడక్కడక్కడక్కడ దేశమంతా ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది దేవుని ఆత్మకార్యం. మరి సమయంలో అమ్మగారు ఒక పాట పాడిన తర్వాత నేను 3-4 విషయాలు చెప్పి ముగిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి మనల్ని బ్రతికినిచ్చిన యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. మనతో ఉన్న యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. ఇంకా గట్టిగా. మరణాత, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మమ్మల్ని ఆహ్వానించిన అద్భుత కుమార్ గారికి, అమ్మగారికి, వేదికను అలంకరించిన గవర్నర్ బాడీ వారికి, అయ్యగారులకు, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మనల్ని కాపాడాడు. మరి అద్భుత కుమార్ గారు, మనమ్మగారు వారు నడిచి వచ్చారంటే అది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి, వారిలో ఉండి అద్భుత కార్యాలు జరిగిస్తూ ఆయన 31 సంవత్సరము ఆయన నడిపించినాడు. అందుకు మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా దేవునికి. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు. మనుషులు మాట ఇస్తారు కానీ నెరవేర్చలేరు, కానీ మరి దైవజనునికి ఇచ్చిన మాట ఆయన నెరవేర్చి ఇంత అద్భుతకరంగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నందుకు ఆయనకు కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. మరి మనుషులు మాట ఇస్తారు కానీ నెరవేర్చలేరు, కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు. నీ మాట జీవము గలదయ్యా అనే పాట మనమందరము వచ్చిన వారందరు సంతోషంతో పాడదాము. ఎందుకంటే నా కూతురు చనిపోతుందని డాక్టర్స్ చెప్పారు. యాక్సిడెంట్ అయినప్పుడు వెన్నెముక అంతా ఇరిగిపోయింది, ఈ పక్కటెముకలు అన్నీ విరిగిపోయింది, తలంతా పగిలిపోయింది, 17 cracks వచ్చినాయి మొత్తం. మాట్లాడలేదు, ఈమెకి జ్ఞాపక శక్తి లేదు, అన్నీ మర్చిపోతుంది అని డాక్టర్స్ చెప్పారు. ఈమె నడుస్తుందో లేదో మాకు తెలియదు అన్నారు. నేను తండ్రి గారు కలిసి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినాం. మీ దగ్గరికి తెలుసు, పోయిన సంవత్సరం కట్టిపోయిన సంవత్సరం మా అల్లుడు మా బిడ్డ ఇక్కడికి వచ్చి పాట పాడారు. మల్లుడు ఆన్ ద స్పాట్ చనిపోయిండు. నా బిడ్డ పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నది. మేము అడిగినాం, ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి మాకు ఇచ్చినావు, నీ సేవలో జరుగుతున్నప్పుడు ఎదురే ఈ భయంకరమైన ఈ సమస్య నుంచి ఎవరు తప్పిస్తారయ్యా అని మేము ఏడ్చుకుంటూ ప్రార్థించినప్పుడు డాక్టర్ గారు, మీ అమ్మాయి నడవలేదు, మాట్లాడలేదు, కన్ను పోయింది, ఈ తలంత పగిలిపోయింది, ఎముకలు అతకవు, వెన్నుపూస ఇరిగిపోయింది, 2-3 ఇరిగిపోయింది, ఈమె నిలబడలేదు అన్నారు. కానీ నా జీవం గల దేవుడు నా బిడ్డని బ్రతికించి, నా బిడ్డ కన్ను పోకుండా, నా బిడ్డకు వెన్నుపూస ఇరిగిపోయినా కూడా అతికించడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మా బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. అందుకే నీ మాట జీవం గలదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. మనమందరం సంతోషంతో చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట
వారికి గట్టిగా చెప్దామా, యేసయ్యకి వందనాలు. బలయేస్ మహారాజుకి. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. 64వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముంది. ఈ కృప పరిశుద్ధాత్ముని వలన లభించింది. 3 సంగతులు మనకు బాగా తెలుసు. పస్కా బలి ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో బలియాగమై మనందరి కొరకు మరణించి రక్షించిన దేవుడు. అది పస్కా బలి యొక్క గుర్తు. పస్కా పండగ అయిన తర్వాత ప్రథమ ఫలముల పండుగ వచ్చింది. ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ యొక్క గుర్తు ఏమనంటే, ప్రథమ ఫలం పునరుత్థానమైన యేసుక్రీస్తుకు గుర్తు. దేవనామానికి స్తోత్రం. పస్కా పండగ యేసుక్రీస్తు ప్రభుల వారు బలియాగానికి గుర్తుగా ఉంటే, ప్రథమ ఫలముల పండుగ ఆయన పునరుత్థానానికి గుర్తుగా ఉంది. కొరంతి పత్రికలో చదువుతాం, ఆయన మృతి పొంది తిరిగి లేచినటువంటి ప్రథమ ఫలం యేసుక్రీస్తు ప్రభుల వారు, అది ప్రథమ ఫలముల పండుగకు గుర్తుగా ఉంది. పునరుత్థానమైన 50 దినాలకు ఇంకొక పండుగ వచ్చింది. మీ అందరికీ తెలుసు ఆ పండుగ ఏమిదో? అదే చెప్తారు ఎవరైనా? పెంతికోస్త్ పండుగ. దేవునికి నామానికి స్తోత్రం. పెంతికోస్త్ పండుగ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన పండుగ. పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతికోస్తు పండుగప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి వచ్చింది. అంతవరకు సంఘము లేదు. పెంతికోస్తు పండుగ ముందు సంఘం లేదు. ఎక్కడ ఏ సంఘమైనా సరే సంఘం అనే మాటే లేదు. మీరు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో చూస్తారు, సంఘం అనేది పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఒక్కొక్కరి మీదకి వచ్చి వాలినప్పుడు కళ్ళతో చూశారు, నాలుకలను చెవులతో విన్నారు, అది ధ్వని. ఆ తర్వాత ఆదరణకర్త వచ్చింది. ఆదరణకర్త వచ్చిన పిదప సంఘం ప్రారంభమైంది. ఆ సంఘమే ఈ రోజున విస్తరించినటువంటి క్రైస్తవ మహా గొప్ప సంఘం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. పస్కా పండుగ క్రీస్తు బలికి సూచన. పునరుత్థాన పండుగ ప్రథమ ఫలము. యేసు క్రీస్తు మరణించి లేచిన పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఆ పిదప పెంతికోస్తు పండుగ దినాన దిగి వచ్చినటువంటి పండుగ పరిశుద్ధాత్మ పండుగ. ఇవి సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఆ రోజు నుంచే సంఘం ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో సంఘం లేదు. పెంతికోస్తు పండుగ తర్వాత సంఘం. ఆ సంఘం ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. ఆ ప్రపంచమంతా వ్యాపించిన సంఘంలో మరి ఈ మధ్యలో మరి క్రైస్తవ సంఘం భారతదేశానికి 200 సంవత్సరాల కిందట వచ్చిన ఆర్గనైజ్డ్ చర్చ చాలా ఉన్నాయి. మరి బైబిల్ మిషన్ ఇంత త్వరితగతిన, దేవదాసయ్య గారికి దర్శనం ద్వారా బైబిల్ మిషన్ స్థాపించమని పరిశుద్ధాత్మ ద్వారా చూపించబడ్డాడు బట్టి ప్రపంచమంతా కూడా ఈ యొక్క బైబిల్ మిషన్ వ్యాప్తి చెందింది, చెందుతుందని మీకు మరొకసారి ఈ 31వ సంవత్సర వార్షిక సందర్భమున శుభములు తెలియపరుస్తున్నాను. ఆల్ గ్రీటింగ్స్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, బికాస్ 31 ఇయర్స్ గాడ్ హస్ లెడ్ యు టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఏమి చేయలేవు. వితౌట్ హిమ్ యు కాంట్ డూ ఎనీథింగ్.
నిన్నొక్కని దేవుడు నిలబెట్టి చాలా అద్భుత కార్యాలు ఈ లోకంలో చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయనతో పాటు సహకరిస్తున్న మరి గవర్నింగ్ బాడీని, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లను, పాస్టర్మ్మలను కూడా ఈ యొక్క 31వ సంవత్సర వార్షిక దినాన ఒక తండ్రిగా, ఒక సేవకునిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక బైబిల్ వాక్యానికి వస్తే, ఒక స్త్రీ ఉంది, ఆమెకు వ్యాపారం ఉంది. వ్యాపారం చేసుకుంటే కానీ బ్రతకలేదు. కానీ వెళ్తూ వెళ్తుంటే ఒక సువార్త వినబడింది, ఆగిపోయింది అక్కడే. దేవుని వాక్యం వినబడింది, అక్కడే ఆ తట్ట పెట్టేసి అక్కడ ఆగిపోయింది. ఇంకొక యవనస్త్రాలు ఉంది, ఆ యవనస్త్రాలకు చిన్నది, చాలా చిన్నది దయ్యం పట్టింది. ప్రేమ దయ్యమో, అందం దయ్యమో, ఆస్తి దయ్యమో, లేకుంటే ఇంకేం దయ్యమో, నేను పెళ్ళి చేసుకుంటా, పెళ్ళి చేయకపోతే ఇంట్లోకి వెళ్ళిపోతా. ఈ రోజులో రకరకమైన దయ్యాలు, మరి యవనస్తులు, యవన ఆడపిల్లలు జరుగుతుంది. ఆ అమ్మాయికి దయ్యం పట్టింది చిన్నది. ఆ దయ్యం పట్టినామే చాలా విషయాలు మాట్లాడుతుంది, ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. అందులో సత్యాలు ఉన్నాయి, అన్ని 100కి 100 అసత్యాలు ఉంటాయి. ఒక అమ్మాయి సంగతి, ఇంకొక అమ్మనేమో వ్యాపారం అక్కడ మానేసింది. ఇంకొక అధికారి ఉన్నాడు, ఆ అధికారి ఇక నేను బతకానే చచ్చిపోతానంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అధికారులు ఈ ఫైనాన్స్ విషయంలో, తగాదలలో, మరి కోర్టు విషయాలలో రోజొక హత్య, రోజొక మర్డర్ జరుగుతూ ఉంది, చనిపోతూ ఉన్నారు. మరి ఇవి మూడు కూడా ఒకటే అధ్యాయంలో మనం చదువుతాం. ఆ ముగ్గురిని రక్షించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఎవరైనా అలాంటి వారు ఉంటే, ఎవరైనా అధికారులు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఎవరైనా నా ఉద్యోగం అయింది నేను చచ్చిపోతాననుకుంటే, ఎవరైనా కుటుంబాల తగాద ఉంది నేను బతకలేనని ఒక అధికారి అనుకుంటే, ఇక నా ఉద్యోగం పోతుంది అనుకుంటే, ప్రియమైన బిడ్డలారా, నేను రక్షించే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. యవనస్తురాలు ఎవరైనా సరే, నా పెళ్ళి ఇంకా కావడం లేదు, మా తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదు, ప్రేమించినానని చెప్పి వాళ్ళు ఇంకొక ఆమెను చేసుకున్నాడు, మరి నా పెళ్లి సంగతి ఏమిటి అని పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉన్న చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజున నీలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరొక అమ్మ వాక్యం వినగానే ఆగిపోయింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆమె అక్కడ నిలబడి ఎప్పుడైతే ఆ వాక్యం వింటుందో ఆమె హృదయము తెరవబడింది. ఈ మూడు సంఘటనలు మీరు అపోస్తుల కార్యములు 16:11-31 చదువుకుంటారు. ఒక ఆమె లూది అమ్మ, ఆ యొక్క పౌలు శీలలు ఆ నది ఒడ్డున ప్రార్థనకి వెళ్తే అక్కడ కొత్తగా వింటుంది యేసుక్రీస్తు ప్రభువుల వారు రక్షకుడని. అంతకుముందు దేవుడు ఉన్నాడని నమ్ముతుంది, కానీ యేసు గురించిన విషయాలు ఆమెకు తెలియదు. ఆ కూడి వచ్చిన స్త్రీలతో పౌలు శీలలు మాట్లాడుతూ ఉంటే ఆమె ఆ ఊదారంగా అమ్ముకునే ఆమె గంప అక్కడ పెట్టేసి, ఈరోజు నాకు ఉద్యోగం లేకున్నా సరే ఈ మాటలు చాలా బాగున్నాయని అక్కడ నిలబడితే, యేసు రక్షకుడు, యేసు నిన్ను రక్షించాడు, అమ్మా నీ కుటుంబంలోనికి యేసు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు వస్తున్నాడంటే ఆమె హృదయము తెరవబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఈరోజున మీరు పనులు వదులుకొని వచ్చిండవచ్చు, రోజు కూలు మానుకొని వచ్చిండవచ్చు, ఈ రోజున గుత్తికి పోయినాం 2 రోజులు వేస్ట్ అయిందని అనుకోకండి. దేవుడు మీ హృదయాలను తెరుస్తాడు. యేసుకు మీ హృదయం ఇవ్వండి. ఈ ఉదారంగా అమ్ముకునేటటువంటి ఆ స్త్రీ గంప పెట్టి వాక్యం వింది, హృదయం తెరబడింది. అయ్యా నేను యేసయ్యని నమ్ముకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఆమె బాప్తిస్మం తీసుకుని ఆ ఇంటి వారందరినీ కూడా రక్షణలోని తీసుకొని వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. ఒక చిన్నది అని రాశారు బైబిల్లో, దయ్యం పట్టింది, సోద చెప్తుంది, నానా మాటలు మాట్లాడుతుంది,
యేసు ప్రభు చూశాడు ఆ యొక్క దయ్యము. యేసు ప్రభు చూసి సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు ఉన్నారని కేకలు వేసింది. అంటే నాకు ఇక్కడ ఆ ధ్యానం చేస్తుంటే సోద చెప్పడమే కాకుండా రక్షించేవారు ఎవరో తెలుసు, రక్షణ ఎట్లొస్తుందో తెలుసు, రక్షింపబడేవారు ఎవరో తెలుసు. కాబట్టి ఈ సోద చెప్పేది అంతా సోదే. మీకు తెలుసు, మీలో ఎవరైనా సోద చెప్పించుకునే వాళ్ళు ఉంటే ఈరోజు నుంచి అయినా మానుకునండి, చేయి చూపించుకునే వాళ్ళు ఉంటే మానుకునండి. చిలుక పంచాంగంకి, చిలుకకు నీ జీవితం ఏం తెలుసు? చిలుక దగ్గర కూర్చొని డబ్బులు ఇచ్చి ఇక చూపించుకుంటారు, 10 రూపాయలు 100 అన్ని ఇచ్చేస్తారు. అలాంటివి మానుకునండి. చిలుక పంచాంగం నీ జీవితం చెప్పదు, సోదె వాళ్ళు నీ జీవితం చెప్పరు, హస్త సామాత్రికము నీ జీవితం చెప్పదు. యేసయ్య చెప్తాడు, సర్వోన్నతుని కుమారుడా, మీరు రక్షించేవారని తెలిసి అక్కడున్న ప్రభు అంటే ప్రభు నమ్మిన శిష్యులు పౌలు శీలను అపోస్తలు మనలాంటి మనుషులు ఆ చిన్నదాని మీద కనికరపడ్డారు. కనికరపడి ఆ సైతాన్ను వెళ్ళగొట్టారు. నీవేమని ఎందుకు శోధిస్తున్నావు, వదిలిపోము. వెంటనే ఆ చిన్నది శోధ చెప్పడం వెళ్ళింది, రక్షణలోనికి వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ తర్వాత సంఘటన తెలుసు, పౌలు శీలను చెరసాల్లో వేశారు. మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు, భూకంపం కలిగింది, చెరసాల తెరవబడింది. చెరసాల అధికారి అందరు దొంగలు పారిపోయారు అనుకొని కత్తి తీశాడు. కత్తి తీసుకొని పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక అధికారి ప్రాణహత్య చేసుకుంటున్నాడు. అప్పుడు పౌలు వెళ్ళాయా, మీరు చంపుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. ఆ ఒక్క మాట, మేమందరం ఇక్కడనే ఉన్నాం, ఆ యేసయ్య నిన్ను రక్షించాడు. అప్పుడు ఆయన మార్పు చెంది, అయ్యా అయ్యలారా, మరి రక్షణ ముందుటకు నేనేం చేయాలా? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షించబడదురు. ప్రియ సోదరి సహోదరులారా, నేను రక్షించేది సోదె కాదు, నేను రక్షించేది ఈ లోక వ్యాపార వర్తకాలు కాదు, నేను రక్షించేది సోద చెప్పేవాళ్ళు కాదు, నేను రక్షించేది యేసు క్రీస్తు ప్రభుల వారు. అలాంటి రక్షణ భాగ్యం చిన్నళ్ళున్నా, స్త్రీలున్నా, పెద్దవారున్నా, అధికారులున్నా, ఆయన రక్షణ మార్గంలోనికి రమ్మని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ నా దేవుడి వాక్కు దీవించను గాక. ఆమేన్.